హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మనకు తెలంగాణలో లాక్డౌన్ పొడిగింపు అయితే కన్ఫర్మ్ అయిపోయింది జూన్ వరకు అయితే లాక్డౌన్ అయితే పొడిగించే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ లాక్డౌన్ జూన్ వరకు పొడిగించిన మనకు సడలింపు సమయం ఏదైతే ఉందో మార్నింగు అదైతే పెంచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియో ఒక లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వరకు ఛానల్స్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి మరిన్ని సడలింపులు లాక్డౌన్పై ప్రభుత్వ యోచన గత వారం రోజులుగా కఠిన లాక్డౌన్ కేబినెట్ సమావేశంలో పొడగింపుపై నిర్ణయం జూన్ పది వరకు లాక్డౌన్ కొనసాగించాలని ప్రతిపాదన వ్యవసాయ పనులు కరోనా ఆర్థిక అంశాలను దృష్టిలో పెట్టుకుని సీఎం కేసీఆర్ నిర్ణయం లాక్డౌన్ పొడగింపై ఈ నెల ముప్పైనా రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్ణయం తీసుకునుంది జూన్ వరకు లాక్డౌన్ కొనసాగించాలన్న ప్రతిపాదనలు ఉండగా వానకాలం సాగు ప్రారంభ పనులు దినసరి కార్మికుల ఉపాధి కరోనా పరిస్థితులను పరిగణలోకి తీసుకుని దీనిపై సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలోని మంత్రివర్గం సమావేశం నిర్ణయం తీసుకోనుంది రాష్ట్రంలో ఈ నెల పన్నెండు నుండి లాక్డౌన్ అమలు అవుతుండగా గత వారం రోజులు ఆ లాక్డౌన్ మరింత కఠినంగా అమలు చేస్తున్నారు ప్రతిరోజు నేను ఇరవై గంటలకు లాక్డౌన్ అమలవుతుండగా ఉదయం ఆరు గంటల నుండి పది గంటల వరకు మాత్రమే నిత్యావసర కొనుగోలు కోసం సడలింపులు ఇచ్చారు ఆ సమయంలో అన్నింటికి అనుమతులు ఇవ్వడంతో మార్కెట్ రద్దీగా కనిపిస్తున్నాయి అయితే ఈ నాలుగు గంటల సడలింపుల సమయం మరింత పెంచే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి వారం లేదా పది రోజులు లాక్డౌన్ పొడిగించి సడలింపుల సమయాన్ని మరో రెండు గంటలు పెంచే అవకాశం ఉందని సమాచారం జూన్ పది వరకు లాక్డౌన్ పెడితే బాగుంటుందని ఇప్పటి వరకు కేసుల సంఖ్య వందల్లోకి చేరుకుంటుందని వై వైద్య వర్గాలు అభిప్రాయపడుతున్నాయి ఆ తర్వాత కూడా పూర్తి ఎత్వేత లేకుండా సడలింపుల సమయం పెంచుకుంటూ వెళ్ళి నైట్ కర్ఫ్యూ కొనసాగించాలని నిపుణులు సూచిస్తున్నారు లాక్డౌన్కు సంబంధించి అనేక వర్గాల నుండి డిమాండ్లు వచ్చిన ఎట్టి పరిస్థితుల్లోనూ లాక్డౌన్ విధించేది లేదని రాష్ట్ర ప్రభుత్వం మొదట ప్రకటించింది అయితే కేసుల తీవ్రత తగ్గకపోవడం మరణాల సంఖ్య కొనసాగుతున్న నేపథ్యంలో ఈ నెల పదకొండు పదకొండున మంత్రివర్గ సమావేశం నిర్వహించి లాక్డౌన్పై నిర్ణయం తీసుకున్నారు లాక్డౌన్ ప్రకటించిన ధాన్యం సేకరణకు ఇబ్బందులు లేకుండా చూచారు రైతు సంబంధిత దుకాణాలను తెరుచుకునే అనుమతులు ఇచ్చారు ఇప్పుడు ధాన్యం సేకరణ దాదాపు ముగియగా రైతులు వానాకాలం సాగుకు సిద్ధమవుతున్నారు ఈ క్రమంలో విత్తనాలు ఎరువులకు ఇబ్బందులకు లేకుండా లాక్డౌన్పై నిర్ణయం తీసుకున్నారు లాక్డౌన్ను పూర్తిగా ఎత్తివేయాలని దినసరి కూలీలు ఉపాధి కోల్పోయిన వారు కోరుతున్నారు వీరి ఇబ్బందులను కూడా ప్రభుత్వం పరిశీలిస్తుంది లాక్డౌన్ సరలింపుల సమయం పెంచడం వల్ల ఉపాధికి కొంత రక్షణ పెరుగుతుందని భావిస్తున్నారు కేసుల సంఖ్య కంటే మరణాలు పూర్తిగా కంట్రోల్ కాకపోవడంపై ప్రభుత్వం ఆందోళనగా ఉంది దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది పాజిటివి రేటు పడిపోయిన మరణాలు పూర్తిగా కంట్రోల్లోకి రావడం లేదు వారం పది రోజుల్లో దీనిని కూడా అధిగమిస్తూ జూన్ పది పదిహేను మధ్యలో దాదాపు తగ్గిన వాతావరణం కనబడుతుందన్న అంచనాలు ప్రభుత్వ వర్గాల్లో ఉన్నాయి ఇప్పటికే లాక్డౌన్ కారణంగా భారీ ఆదాయం కోల్పోయిన ప్రభుత్వం వేతనాలు వడ్డీ చెల్లింపులు ప్రభుత్వ నిర్వహణకు సంబంధించి లెక్కలు వేసుకుంటుంది రాష్ట్రంలోని రెండు ప్రధాన ఆసుపత్రులను సందర్శించి కోవిడ్ పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కఠిన లాక్డౌన్కు ఆదేశాలు ఇవ్వడంతో ఆయా ఆసుపత్రుల్లో వసతుల మెరుగునకు ప్రత్యేక ఆదశ ఆదేశాలు ఇచ్చారు మొదట్లో కలవరపెట్టిన మందుల కొరత ఆక్సిజన్ కొరత పడకల కొరత వంటి అంశాలన్నీ ప్రభుత్వం అధిగమించింది ప్రైవేట్ వ్యాక్సినేషన్కు పచ్చజెండా ఊపినందున ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా మరింత ఊపందుకుంటుందని సడలింపుల సమయం దీని కారణంగానైనా పెంచక తప్పదని భావిస్తున్నారు గత రెండు రోజులుగా వ్యాక్సినేషన్ స్పీడ్గా శుక్రవారం నుండి సూపర్ స్పైడర్లకు కూడా వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభం కానుంది సో ఫ్రెండ్స్ దాదాపు మనకు ఈ లాక్డౌన్ పొడిగింపు అయితే ఉండనుంది కానీ ఈ సడలింపు సమయం అయితే పెంచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి